వర్షం వెలిసిన రెండు రోజుల్లో చెట్లు కలకలలాడతాయి. పెరుగుదల కూడా అంతకు ముందు కంటే ఎక్కువే ఉంటుంది. స్వచ్ఛమైన ఆకుపచ్చ వర్ణంతో చెట్టు కలకలలాడుతుంది. వర్షపు చినుకులకు చెట్టుకు ఉన్న బంధం ఏమిటి? మామూలుగా చెట్టుకు నీరు పెడుతుంటే రాని కళ చెట్లకు వాన చినుకులతో ఎలా వస్తుంది? చెట్లకు ప్రాణం ఉందని 1901 సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ చెప్పారు. అప్పటినుంచే చెట్లకు ప్రాణం ఉందని, అవి వాన చినుకులకు స్పందించే తీరు అద్భుతమని తెలిసి దానికి శాస్త్రీయ కారణాలు కనుగొన్నారు. వాన చినుకులు చెట్ల ఆకులు కూడా నీటిని పీల్చుకుంటాయి. నీటి లభ్యత, నీటితో తడిసిన చెట్టులో సూర్యరశ్మికి కిరణజన్య సంయోగ ప్రక్రియ వేగంగా జరిగి చెట్లకు నత్రజని పుష్కలంగా అందుతుంది. వాన చినుకుల్లో నీటిని కలిసిన నైట్రోజన్ ఉంటుంది. ఈ నీటితో తడిసిన నెలలో మైక్రోబ్స్ ని ఉత్తేజపరిచి నత్రజన్ని మొక్కలకు అందించేందుకు ఉపయోగపడతాయి. చెట్టు వేళ్లు కూడా నైట్రోజన్ తీసుకునేందుకు వానతో తడిసిన నేల సహకరిస్తుంది. ఆకుల్లో ఉండే క్లోరోఫిల్ రసాయనం సూర్యకిరణాలకు ఉత్తేజితమై ఆకులు పచ్చగా కళకళగా ఉండేందుకు సహకరిస్తాయి. అందుకే చినుకు కోసం చెట్టు, పక్షి, మనిషి ఎదురు చూస్తూనే ఉంటారు. చెట్టు బాగుంటే జీవజాలం మొత్తం బాగుంటుంది. బత్తాయి సాగు అధికంగా చేపడతారు. శ్రీ వైజయంతి ఎలక్ట్రానిక్స్ దసరా మహోత్సవం ప్రముఖ కంపెనీల గృహోపకరణాలపై ఆన్లైన్ కన్నా తక్కువ ధరలు, అధిక వారంటీ, స్క్రాచ్ కార్డు ద్వారా 10,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ విచ్చేయండి. శ్రీ వైజయంతి ఎలక్ట్రానిక్స్, నెల్లూరు, కావలి, తిరుపతి, చిత్తూరు.